नमस्ते एसएनएन टीवी न्यूज़ की स्वागतम बुलेटिन में का हेडलाइंस नाट पूर्व विद्यार्थुल गुरु दक्षिणने नेटि जातीय अवार्ड दक्कडम मेदक जिला वेल्दुर्ति मंडलंलोनी कुकुनूरु ग्राम समीपंलो गल श्री वेंकटेश्वर फीलिंग स्टेशन लो पेनु प्रमादं तप्पिंदि अमरावती वद्द मूडु राजधानुल मुद्दु विकेंद्रीकरणकु वैसीपी नायकुल मद्दतु वेनुकोंडा कृष्ण महेश बाबू फैंस आध्वर्यंलो सूपर स्टार कृष्ण गारिकि घनमैन श्रद्धांजलि घटिंचारु गत 15 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో చేస్తున్న అభ్యున్నతికి జాతీయ స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారా మెడికల్ కళాశాల కరెస్పాండెంట్ సీనియర్ రిపోర్టర్ శివానంద సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు 15 సంవత్సరాలుగా తమ కళాశాలలో చదువుకున్న నాటి విద్యార్థిని విద్యార్థులు నేడు అత్యున్నత స్థాయిలో ఉండడం వలనే నేడు అత్యున్నత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు లభించినట్లు తెలియజేశారు ఈ నెల 13వ తేదీన ఢిల్లీలో ఉత్తమ జాతీయ అవార్డులను తీసుకున్న సందర్భంగా తమ కళాశాల విద్యార్థిని విద్యార్థినులు అధ్యాపక బృందం పలువురు అభిమానులు శ్రేయోభిలాషులు తోటి పత్రికా విలేకరులు ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ శివానంద సింగ్ ఠాగూర్ ను ఘనంగా సన్మానించి అభినందన తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ఉత్తమ అవార్డులు గ్రహీత కళాశాల కరెస్పాండెంట్ శివానంద సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతూ తమ తల్లిదండ్రులపై భారం వేయకుండా సొంతంగా తమపై తాము ఆధారపడి కన్నవారిపై ఆర్థికంగా చేతోడు వాదోడుగా మెలుగుతూ సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జన్మనిచ్చిన తల్లిదండ్రుల కష్టసుఖాలలో తోడుంటూ వారిని బాగా చూసుకోవాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారా మెడికల్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తోటి సీనియర్ రిపోర్టర్లు వేణుగోపాల్ రెడ్డి లిట్టు రామకృష్ణ జగన్నాథ్ రెడ్డి వంశీ కుమార్ తదితరులు పాల్గొన్నారు रोजुटो मैं इपड़ी बैच वीर कंप्लीट तरवा त्री इयर्स तरह त्री फोर इयर्स तरह एक्ड़ो दर सैटल आटोमेटिक सर्किल ऊर् लाई लेकिन वाल फलाना कॉलेज पेरेंट्स एमकटर ने फलाना कॉलेज लाने पिलाड़ की फलाना कॉलेज लाव ना कोडुकु गानी कूतुरु गानी हास्पिटल पनचे इपू प्रईवेट हास्पिटल होना मन दर कंप्लीट वाले सो आधा चपड़ वाल मोर एंगेजमेंट रकने अवसर लेकिन तलदे आटोमेटिक सैटते 100% वाल 100 मंदिर चुप्तर सो आ इंस्पिरेशन शक्ति अंत मी दी अदे रक इप्ड वरक ये रकते कलाशाल चली उन्नतम स्थापाल एदगने ना योरक आकांक्ष इधने को ने दारी मतमे चूचा आ दारी बुना रा इंतवर कंप्लीट मन दी वेपोन विद्यार्थुंदरू दारी चूच्चू आ दारी लू राीड दाटकू वाले सक्सेस अो आ सक्सेस ना ओक विजय अच्छे ना विजया की सहक आ विद्यार्थुक अंदर की अवार मन अंकितम मेदक जिला वेल्दुर्ति मंडलंलोनी कुकुनूरु ग्राम समीपंलो गल श्री वेंकटेश्वर फीलिंग स्टेशन्लो पेनु प्रमादं तप्पिंदि ग्रामानिकि चेंदिन गाल श्रीशैलम यादव रोजू मादिरिगाने तनकुन्न वाहनान्नि अद्देकु वेल्लि फीलिंग स्टेशन्लो उंचारु ई क्रमंलो बुधवारं अर्धरात्रि गुर्तु तेलियनि व्यक्ति वाहनानिकि निप्पु पेट्टडंतो मंटलु चेलरेगायि इदि गमनिंचिन पेट्रोल बंक् सिब्बंदि ई विषयान्नि याजमानि जेडीपीटीसी रमेश गौड्कु समाचारं अंदिंचारु अक्कडिकि चेरुकुन्न याजमानि सिब्बंदितो कलिसि मंटलु आर्पी ఉద్రుతంగా మంటలు చెలరేగడంతో చాకచక్యంగా వ్యవహరించి మంటలు ఆర్పకపోతే ప్రమాదం తిరిగి తమకు నష్టం వాటిల్లేదని యాజమాని తెలిపారు శ్రీశైలం ఇలాంటి వాహనమే గ్రామంలో పార్క్ ఉంచిన వాహనాన్ని ఇదే తరహాలో దగ్ధం చేయడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో తనంటే గిట్టని వారు యాగర్తానికి పాల్పడ్డారని కొందరిపై అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరిగిందన్నారు
రెండు మార్లు జరిగిన ఈ ప్రమాదంలో 18 లక్షల రూపాయల నష్టం బాధితులు వెల్లడించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బంక్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా సంఘటన జరిగిన తీరుతో పాటు వాహనాన్ని తగలబెట్టిన నిందితుల్ని వివరాలు తెలుసుకునేందుకు ఆరా తీశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ మధుసూదన్ గౌడ్ వెల్లడించారు. నర్సవాడన్నా అయితే చలి పెట్టిన చెప్పి లోపలికి వెళ్ళినా పడుకోవాలి కాకపోతే రగ్గు కాకుని కూసుకున్నా ఇక్కడ మనకి ఇక్కడ బయట వాళ్ళు నష్టం మాకు పెట్రోల్ దీని కోసం మాకు పిలుస్తారు లేకపోతే ఫోన్ అన్న చేస్తారు మాకు మాకు ఏం చేయలేడు బండి మా ముందుకు వచ్చి ఆరం కొట్టి అటు వెళ్ళిపోయింది అది వరకు ఎందుకు వచ్చింది మేము అనుకున్నాం దాన్ని తెలియదు కానీ అయితే మంట మళ్ళీ వెళ్తురు వచ్చినాక వెళ్తురు మా వచ్చిందని చెప్పి మా సిరిసిల నేను లేపినా లేచే వరకు అప్పుడు బండి అంటుకుంది ఇక అప్పుడు మా రమేష్ అన్నకు ఫోన్ చేస్తే వినయ్ రమేష్ అన్న వచ్చిండు అప్పుడు నేను మా ఫైర్ చేస్తే అది కొంచెం మా సరిపోలేదు మళ్ళీ బోర్ ఆన్ చేసినాం వాడతాం చల్లారినాం చల్లారినాక బండిలో వచ్చింది ఇదంతా ఆ టైంలో అందరూ చేసారు ఇంట్లో కూడా అన్న 11:40 పది నిమిషాలు ఎక్కువ తక్కువ 12 గంటల లోపల మేము టైం చూసుకోలేను 11:30 దాటిన తర్వాతనే 12 లోపల మాది ఊరు కాదు మా దామరంచ మాది అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ గోరెంట్ల మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా గుమ్మయ్య గారు ఫీల్డ్ క్రాస్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమరావతి వద్దు మూడు రాజధానులు అభివృద్ధి చేయాలని వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్తో పాటు రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల వారికి సమాన న్యాయం చేయాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణలో భాగంగా శ్రీకారం చుడితే ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఓటమి భయంతో రాజకీయం చేస్తున్నారని మూడు రాజధానులు వెంటనే ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజ నాగే నాయక్, జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ పాటూరు శంకర్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ బాషా, మండల అగ్రి అడ్వైజర్ కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి, సోమశేఖర్తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధి జరగాలంటే జరగాలంటే మూడు ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి వద్దు మూడు రాజధాని ముద్దు అని చెప్పే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము మా గోండ నియోజకవర్గం గోండ మండలంలో మేము భారీగా మేము మూడు రాజధానికి మద్దతు ఇస్తున్నాం. ఈ రాజశేఖర రెడ్డి కుమారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటే బాగా పరిపాలన బాగుంటుందని చెప్పే ఉద్దేశంతోనే మూడు రాజధానులు పెట్టడం జరిగింది. ఆ మూడు రాజధానులు వద్దని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ముందు కోసుకున్నా కూడా అది ఆగదు. మూడు రాజధానులు ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో ఇది జరుగుతుందని చెప్పేసి మేము ఈ సభామూలుగా చెప్తున్నాం. పల్నాడు జిల్లా పెనుకొండ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ నటశేఖర్ హీరో ఘట్టమనేని కృష్ణ గారికి ఘనమైన నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కృష్ణ అభిమాన సంఘం నాయకులు పివి సురేష్ బాబు, కాసుల కిరణ్, టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హీరో కృష్ణ మరణ వార్త అభిమానులు ఎంతో కృంగదీసిందని, కృష్ణ పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి కొండంత ధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మరియు ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మానసిక ధైర్యాన్ని ఆ భగవంతుడు ఎక్కువగా ఇవ్వాలని, ఎందుకంటే ఈ సంవత్సరం వారి కుటుంబంలో అమ్మ నాన్న అన్నయ్యని పోగొట్టుకున్నాడు అని చెబుతూ
కృష్ణ సాహసానికి సహాయానికి మారు పేరని పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తిని చలనచిత్ర రంగంలో నిర్మాతల పక్షపాతి కార్మికుల పక్షపాతి అందరి మేలు కోరుకునే వారని మంచి మనసున్న మహారాజు అని సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు నేపాల బ్యాండ్ తూలం సీను, మల్లెల పూర్ణ, ఎం శివకుమార్, ఎన్ శివరామయ్య, వీరాంజీ చిట్టిబాబు, రంగారెడ్డి, భాషా తదితర అభిమాన నాయకులు పాల్గొన్నారు. నిన్న తెల్లవారుజామున చనిపోవటం కృష్ణ ఫ్యాన్స్ అభిమానులందరికీ కూడా ఎంతో బాధగా ఉంది. అందరూ కూడా శోక సముద్రంలో దుఃఖిస్తూ ఉన్నారు. కృష్ణ అభిమానులైనందుకు మేమందరం కూడా ఎంతో గర్వంగా చెప్పుకునేవాళ్ళం. మా అందరికీ కూడా ఒక రోల్ మోడల్, సేవ చేయడానికి కానీ సహాయం చేయడానికి కూడా ఆయన హీరోయిజం చిన్నప్పటి నుంచి కూడా మా మీద పడింది. అలాంటి మహానటుడు ఇక లేరు అంటే ఎంతో బాధగా ఉంది. చాలా మంది అభిమానులు కూడా నిన్న హైదరాబాద్ పోవడం జరిగింది. ఈరోజు వినుకొండ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి, మంచి మనసున్న మహారాజుకి, సేవా సహాయానికి సాహసానికి చిరునామా అయినటువంటి కృష్ణ గారికి ఘననివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ రోజున. అదేవిధంగా ఆయన పవిత్రమైనటువంటి ఆత్మ శాంతించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని, మరీ ముఖ్యంగా హీరో కృష్ణ గారి తనయుడు, మా అందరి అభిమాన నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కొండంత ధైర్యాన్ని ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు, అల్లా, జీసస్ అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే తల్లిని, తండ్రిని, అన్నని కోల్పోయినటువంటి మహేష్ బాబుకి చాలా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని మరి ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటూ, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో ఒక సగయుగం ఇండస్ట్రీలో ముగిసిందని చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ, కృష్ణరాజు, శోభన బాబు, మహానటులందరూ కూడా చనిపోయి ఉన్నారు. ఒక యుగం కూడా వెళ్ళిపోయింది. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ ఒక పార్లమెంటు సభ్యుడిగా సేవ చేసుకుంటూ ప్రజల మన్నన పొందినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా తీసి తన దేశభక్తిని చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఎన్ని రోజులు చెప్పినా, ఎన్ని సినిమాలు చూసినా కృష్ణ గారి మంచితనం గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా కనివి తీరినటువంటిది. అలానే ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో బాధలో ఉన్నారు. ఈ అభిమానులందరూ కూడా ఆ భగవంతుడు వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఎంతో అభిమానిస్తారు. ఒక దేవుళ్లాగా సూపర్ స్టార్ని కొలిచేటువంటి అభిమానులు వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీరు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సూపర్ స్టార్ హీరో కృష్ణ, హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈ సందర్భంగా ఒక్క నిమిషం మౌనం వహిద్దాం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ, సామల్యాపురం, న్యూజెండ్ల, ఈపూరు మరియు బొల్లాపల్లి మండలంలోని నియమించబడిన గ్రామ వ్యవసాయ సహాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది రైస్ మిల్లర్ల వద్ద నియమింపబడిన కస్టోడియన్ ఆఫీసర్లు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ ధాన్యం కొనుగోళ్లను సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహించారు. బుధవారం పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో ఖరీఫ్ 2022-23 సంవత్సరానికి గ్రేడ్ ఏ రకం ధాన్యానికి మద్దతు ధర 2060 రూపాయలు, క్వింటాకు సాధారణ రకం ధాన్యానికి 2040 క్వింటాకి మద్దతు ధరగా భారత ప్రభుత్వం వారిచే నిర్ణయించబడినదని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరింపబడిన ధాన్యం భారత ప్రభుత్వం ద్వారా సూచించబడిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకి కావలసిన గోనె సంచులు, రవాణా సదుపాయము, హమాలీలను ధాన్యం సేకరణ ప్రక్రియకు 15 రోజుల ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బందిని ఆదేశించారు. ఒకవేళ రైతు సొంతంగా గోనె సంచులు, రవాణా సదుపాయము, హమాలీలు ఏర్పాటు చేసుకున్నచో వాటికి సంబంధించిన ఛార్జీలను రైతు బ్యాంకు ఖాతాల్లో ధరలతో పాటు జమ చేయబడునని ఆయన తెలిపారు. అసలు గ్రేడ్ ఏ రకానికి ఎంత ఇస్తారు ఎంఎస్పి గవర్నమెంట్, అండ్ గ్రేడ్ బి రకానికి ఎంత వస్తుంది ఎంఎస్పి అనేది ముందు చెప్పాలి, పాయింట్ నెంబర్ వన్. అండ్ రెండవది, ధాన్యం కొనుగోలు అనేది అదేమంటారు, మ్యాండేటరీ కాదు, అది అంటే వాలంటీర్గా అవసరం మేరకు ఒక రైతు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా మన దగ్గరికి వచ్చి, అంటే లైక్ బయట మార్కెట్లో మనం ఇచ్చే ధరకన్నా ఎక్కువ రేట్ పలుకుతుంది అనుకోండి, సో ఈ కెన్ సెల్ ఇన్ ఓపెన్ మార్కెట్. ఒకవేళ మార్కెట్ లో రేట్ తక్కువ ఉంది, అప్పుడు మనం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడానికి మనం మార్కెట్ లోకి ఎంటర్ అవుతాం.
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగురు మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు మోసం చేసిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం సిపిఎం బాధిత రైతులతో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ గతంలో పనిచేసిన మేనేజర్ పెంచలరెడ్డి రైతులకు రుణాలు మంజూరు చేస్తానని దాదాపు 80 లక్షల దాకా రైతుల పేరిట రుణాలను మంజూరు చేసి బ్యాంక్ మేనేజర్ ఖాతాలోనే జమ చేసుకుని దాదాపు 80 లక్షల మేర రైతుల సొమ్మును కాజేసినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై మేము ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి చూస్తాము అంటూ కార్యాలయాలను చేస్తున్నారే తప్ప మాకు ఇంతవరకు న్యాయం జరగలేదని వారు బ్యాంక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ నారాయణ కుళ్ళాయప్ప శ్రీరాములు వెంకటరమణ మాబాష మహేంద్ర బాధితులు ఆదెమ్మ రమణమ్మ రజిత గాయత్రి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దీని గురించి పెంచరెడ్డి గారు సార్ మాట్లాడతారు. నేనైతే కంప్లైంట్ అథారిటీ అని కాదు. మీరు పెంచరెడ్డి ఉంటుంది ఇన్ఛార్జ్ సార్? అది కాదు సార్, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ రైతులు వచ్చి బాధ్యతలు ఉన్నారు కదా సార్, బ్యాంక్ లాక్ చేశారు సార్? యాక్చువల్గా దీని ఇష్యూస్ అనేది ఇక్కడ అది డాక్యుమెంట్స్ గురించి రూల్ నెంబర్స్ అన్ని ఆరో వాళ్ళు డిస్కస్ చేస్తారు దాని గురించి. మీకు ఏమైనా కానీ ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. మీకు ఏమన్నా ఉన్నాయో రీజనల్ ఆఫీస్లో సార్ ఉంటారు, రవీంద్ర రెడ్డి గారు ఉంటారు, ప్లీజ్ గో అండ్ కాంటాక్ట్. నేనైతే దాని గురించి ఆన్సర్ చేయలేదు. నేను కూడా వచ్చి మొన్న 3-6 మంత్స్ అవుతున్నాను. కాదు సార్, ఇప్పుడు ఖాతాదారులు వచ్చి వాళ్ళకి మీరు ఏం చెప్తారో మీ స్పందన? అంటే మా స్పందన అకౌంట్స్ ఆరో మానిటరింగ్ హెచ్ఓ మానిటరింగ్ వాళ్ళకి. ఇప్పుడు ఖాతాదారులకు సేమ్ ఇదే చెప్తున్నారా? అదే మాట చెప్తున్నా, అదే చెప్తున్నా. సేమ్ ఆన్సర్ రిసీవ్ ఆర్ఓ అనొచ్చు, సేమ్ థింగ్ కమ్యూనికేషన్. ఇక్కడ జరిగిన దాంట్లో మీరు బాధ్యులకి సమక్షంలో ఉన్నారు, మీ సమక్షంలోనే జరిగిందని బాధ్యులు చెప్తున్నారు, దానికి మీ స్పందన ఏమి? మా సమక్షంలో జరిగిందనే దానికి అయితే అది కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేషన్ జరిగింది, మా సమక్షంలో జరిగింది, మమ్మల్ని కూడా శిక్ష ఇస్తాను సార్. ఇతను మాత్రం మా షాప్ చూపించి 2 లక్షలు లోన్ ఇచ్చినాడు. ఎట్లీస్ట్ ఆ వేసుకోవాలి అంటే ఇది ముందు పై అధికారులు వచ్చినారు, చెకింగ్ సార్ వాళ్ళని కూడా కావాలంటే పిలిపించండి, నేను న్యాయంగానే చెప్తా. చెకింగ్ సార్ వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వెంటనే ఈయన నవీన్ ఇతను ఇద్దరు వచ్చి మీరు సార్ వాళ్ళు వస్తున్నారు, చెకింగ్ వచ్చినారు, మీరు 2 లక్షలు లోన్ ఇచ్చినాము, మీ అన్న అని వేసుకోవాలని ఒప్పుకో మేడం అని చెప్పి వచ్చా. లే సార్, అదే ఎట్లా అంటే వాళ్ళు వచ్చిందని చెప్పండి నా. లే సార్, వేసుకోవాల కాదు, మీ షాప్ క్లోజ్ చేస్తామండ్రి, నిజం చెప్పమని. మా అన్న కాదు సార్, ఎవరు అతను మాకు తెలియదు, ఎస్పాలని అతను అంటే 2 లక్షలు లోన్ ఇచ్చినాడు అని చెప్పి వీళ్ళు చెప్పండి చెప్పండి అని బ్యాంక్ వాళ్ళు అదే సార్ మాకు ఇవ్వలేదు అంటే అప్పుడు వెంటనే చెకింగ్ వచ్చేసినారు, చెకింగ్ చెక్ చేసినారు, అప్పుడు ఈ ఇప్పుడు మేనేజర్ గారిని సస్పెండ్ చేసినారే, అప్పుడే మేనేజర్ని సస్పెండ్ చేసిండేది. మళ్ళీ నేను చెప్పిన తర్వాత నిజం చెప్పినామని ఇప్పుడు నాకు లోన్ వచ్చింటే మహిళలకి ఏదైనా మెటీరియల్ తెచ్చుకొని లోన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు 10 లక్షలు లోన్ పెట్టుకోవచ్చు, 3 లక్షలు సబ్సిడీ వచ్చిందని నిజం చెప్పినాను అనే ఉద్దేశంతో అతను ఇప్పుడు నాకు లోన్ ఇవ్వకూడదు, నీకు సివిల్ స్కోర్ తక్కువ ఉంది, నీకు అది తక్కువ ఉంది, మేము ఇచ్చేయలేదు ఇంతకు ముందు తన మీద లోన్ చేసినామని చెప్పి ఫీల్డ్ ఆఫీసర్ సారే ఇదంతా చేస్తున్నాడు. నేను ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు, ఒప్పుకోని దానికే ఇప్పుడు ఆ సార్ వాళ్ళకి నిజం చెప్పేసినానని చెకింగ్ సార్ వాళ్ళు వచ్చినారు అక్కడ, ఆ సార్ వాళ్ళని కూడా కాలనే పిలిపించండి, వాళ్ళు వచ్చి బ్యాంక్ నవీన్ అనే అతను బ్యాంక్ లో పనిచేస్తాడు, అతను కూడా వచ్చినాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చీటీ డబ్బు కట్టలేదని తల్లి కూతుర్లను ఇంటిలో పెట్టి తాళం వేసిన వైనం మంగళవారం నాడు రాత్రి శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాష్ తన వ్యక్తి, అదే గ్రామానికి చెందిన పాండురంగ భార్యను కూతురును వారి ఇంటిలోనే పెట్టి బయట తాళం వేసినట్లు బాధితులు తెలియజేశారు. తాళం వేసిన విషయాన్ని 100 నెంబర్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన పోలీసులు తాళం తీయించడం జరిగింది. బాధితులు తెలియజేసిన వివరాల ప్రకారం పాండురంగ అదే గ్రామానికి చెందిన ప్రకాష్ వద్ద గత కొంతకాలంగా చీటీ కడుతున్నారని, కొన్ని కారణాల చేత ఉద్యోగం పోగొట్టుకుని తన 6 మాసాలుగా చీటీ డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ఇటీవల మరో ఉద్యోగంలో చేరడంలో
రెండు మాసాల గడువు ఇప్పిస్తే పూర్తి డబ్బు చెల్లిస్తామని కోరిన సమయం ఇవ్వకపోగా పాండురంగ ఇంటిలో లేని సమయంలో అతని భార్య కూతురు ఇంట్లో ఉండగా బయట తాళం పెట్టి ఇబ్బందులకు గురి చేయడంతో పాటు దుర్భాషలాడుతూ గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. నమస్తే సార్, నా పేరు పాండురంగ, ములూరు కృష్ణాపురం, శాంతిపురం మండలం. మా ఊర్లో ప్రకాష్ అనే వ్యక్తి దగ్గర చీటీలు నడుపుకుంటే చీటీలు వేసుకున్నాను. చీటీలు డబ్బులు ఇప్పుడు ఒక 6 నెలల నుంచి సకాలంగా కట్టలేదు. నేను అంతకుముందు కరెక్ట్గా కట్టుకుంటా వాటిని. సెకండ్ లాక్డౌన్లో జాబ్ పోయిన వరకు నేను కట్టుకోలేదు. ఒక 6 నెలల నుంచి కట్టడం దానివల్ల అది 1-2గా డబ్బులు అయ్యి దాదాపు 3.25 లక్ష లెక్క చెప్తున్నాడు. డబ్బులు అడిగినాడు. ఇప్పుడు నేను కొంచెం టైం కావాలి, 2 మంత్స్ అని చెప్పి అడిగిన దానికి నానా బూతులు మాట్లాడి ఇంట్లో నేను లేని సమయంలో మా భార్య ఇంట్లో ఉంటే మా భార్య మా పిల్లలు ఇంట్లో ఉంటే లాక్ చేసుకుని బయట డోర్ లాక్ చేసేసి వీళ్ళు లోపల పెట్టేసి బయట డోర్ లాక్ చేసేసి వెళ్ళిపోయినాడు. వీళ్ళు మళ్ళీ పాస్ పోదాము, పాప పాస్ వస్తుంది పాస్ పోదామని చెప్పి చూసుకుంటే టైంలో వాళ్ళు చూసినారు. అప్పుడు చూసిన కాల్ చేసినారు. నేను బయట డ్యూటీలో ఉంటున్నా. మళ్ళీ నైట్లో వచ్చి సార్ వాళ్ళు ఫోన్ చేసి 100 కాల్ చేసి సార్ వాళ్ళు వచ్చిన తర్వాత లాక్ తీసినాడు. జరుగుతుంది. మళ్ళీ నా చెక్కులు ఉన్నాయి, 3 చెక్కులు ఉన్నాయి, SBI చెక్లు, ఒక బాండు, ప్రామిసరీ నోట్ అన్నీ ఉన్నాయి. వాటిని పెట్టుకుని మనం బ్లాక్మెయిల్ చేశాడు. నేను కోర్టుకి వేస్తాను, వేసేస్తాను, 10 లక్షలు ఒక చెక్ 10 లక్షలు వేస్తాను, 20 లక్షలు వేస్తానని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు. ఇది జరుగుతుంది. దీన్ని చూసి దయచేసి నా మీద దయచేసి నాకు న్యాయం జరగాల్సిందిగా కోరుచున్నాను. మేము శాంతిపురం మండలము, మా ఊరు ముల్లూరు కృష్ణాపురము. మేము మా ఆయన పేరు పాండురంగ. మేము ప్రకాష్ అనే వ్యక్తి దగ్గర చీటీ వేసుకున్నాము. ఆ చీటీ డబ్బులు నేను గత 1-2 నెలల నుంచి కట్టుకున్న దానికి ఆయన రాత్రి ఎవరు లేని టైం చూసి వచ్చి ఇంటికి లోపల మమ్మల్ని ఇద్దరిని పాపని నన్ను లోపల పెట్టేసి తాళం వేసుకొని వెళ్ళిపోయినాడు సార్. అంతకుముందు ఆయన వచ్చి అసభ్యంగా మాట్లాడి మళ్ళీ మా ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదనేసి మళ్ళీ కాల్ చేసినాడు. ఫోన్ చేసి ఆయన్ని మా ఆయన్ని కూడా అసభ్యంగా మాట్లాడి నన్ను అసభ్యంగా మాట్లాడి లోపల నన్ను పాపను వదిలేసి బయట తాళం వేసుకోపోయినాడు సార్. మేమిద్దరూ లోపలే ఉండి ఎక్కువ గట్టిగా కేకలు పెట్టి పక్కన ఉండే వాళ్ళు వచ్చి బీగాలు ఏమా బీగాలు వేసినారంటే మేము చెప్పినాం ఇట్లా డబ్బులు ఇందానికి ఎవరు లేని టైం చూసి ఇట్లా బీగాలు వేసుకోపోయినాడు మమ్మల్ని లోపల వదిలేసి అని చెప్పి చెప్తే మళ్ళీ వాళ్ళు అంటా ఉన్నారు ఇట్లా మా బయట బీగాలు వేసుకోపోయినారు. మేము ఒక 9:30 పడుకుని లైట్ ఆఫ్ చేద్దామని పడుకుంటే ఆ తర్వాత ఆయన బయట ఏదో సౌండ్ వస్తుంది పాప బయట వెళ్ళాలని లేపితే సరే చూద్దామని చూస్తే ఆయన అప్పుడే గడి పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. 1 నిమిషం కూడా ఆగలేదు. మమ్మల్ని ఇద్దరిని లోపలే పెట్టేసి ఆయన ఎట్టా పని చేసినాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కిరణ్ వర్మ, ఢిల్లీ వాస్తవ్యులు. ఇతను రక్తదానం పైన అవగాహన కలిగిస్తూ గత 340 రోజుల నుండి పాదయాత్ర చేస్తూ 9,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ఈరోజు పాదయాత్రలో భాగంగా నంద్యాలకు రాగా తన గురించి సమాచారం తెలియగానే నంద్యాలలో కలుసుకుని అతని పాదయాత్రకు సాంగిభావంగా నంద్యాల మొత్తం 3 కళాశాలలు, 2 పాఠశాలలతో ఒక్క రోజులో దాదాపు 2,000 మందికి పైగా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కిరణ్ కుమార్ గారు గతంలో కొన్ని అనుభవాలను ప్రేరణగా తీసుకొని రక్తదానం చేయడం మొదలుపెట్టాడు. అయితే డిసెంబర్ 2017లో ఇతను రక్తదానం చేసిన ఒక పిల్లవాడు మరోసారి రక్తదానం అవసరమై ఎవరి రక్తదాతలు దొరకక చనిపోవడం జరిగింది. ఇంత మహానగరమైన ఢిల్లీలో కేవలం ఒక రక్తదాత దొరకక దీర్ఘమైన భవిష్యత్తును అనుభవించాల్సిన ఒక పిల్లవాడు అర్ధాంతరంగా చనిపోవడం కిరణ్ బొమ్మ గారి మనసును తీవ్రంగా కదిలించేసింది. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో మరో పిల్లవాడికి రాకూడదనే ఉద్దేశంతో రక్తదానంపై అవగాహన కలిగించడం మొదలుపెట్టాడు. భారతదేశంలో డిసెంబర్ 2025 వరకు రక్తదాన కొరత లేని సమాజం నిర్మించాలని, ఏ ఒక్కరూ రక్తం కొరకు చనిపోకూడదని దేశవ్యాప్తంగా రక్తదానంపై అవగాహన కలిగిస్తూ 21 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 3 రాజధానులకు మద్దతుగా శ్రీబాగ్ ఒప్పందానికి మద్దతుగా గుంతకల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ర్యాలీగా తరలివచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఎన్ భవానీ గారు, వైస్ చైర్పర్సన్ శ్రీమతి నైరుతి రెడ్డి గారు,
మైమూన్ గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వారు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో ఉదయం 5 గంటలకు పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించారు. తొలుత 5 గంటలకు ముందే ఆత్మకూరు గ్రామ సచివాలయ కార్యాలయంకు చేరుకున్న ఆయన పారిశుద్ధ కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పలుచోట్ల జరుగుతున్న పనులను కాలినడకన అధికారులతో కలిసి పర్యటిస్తూ స్థానికులను పారిశుద్ధ పనుల గురించి ఆరా తీశారు. ఆత్మకూరు గాయత్రీ నగర్లో పర్యటన అనంతరం ఆత్మకూరు గాయత్రీ నగర్ కాలనీ మహిళలు ఎమ్మెల్యే ఆర్కే వద్దకు గాయత్రీ నగర్ నుండి నడుచుకుంటూ వచ్చి తమకు మురుగు నీటిపారుదల ఏర్పాటు చేయమని అడగగా ఆ మహిళను తన వాహనం ఎక్కించుకొని గాయత్రీ నగర్కు వెళ్లి అక్కడ సమస్యలను గుర్తించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే వెంట నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నాటి పూర్వ విద్యార్థుల గురు దక్షిణనే నేటి జాతీయ అవార్డు దక్కడం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుగునూరు గ్రామ సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర ఫీలింగ్ స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. అమరావతి వద్ద 3 రాజధానుల ముద్దు, వికేంద్రీకరణకు వైసీపీ నాయకులు మద్దతు. వెండికొండ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఘనమైన శ్రద్ధాంజలి ఘటించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.